Hey there. Subscribe to my channel and also press this bell icon. Hi friends, welcome to my channel and new fresh Kamalgi video. Friends, ee video lo manam WhatsApp message hack gurinchi telusukundam. Message hack ante em ledhu friends, manamu vere variki easy ga 10,000 message anedi cheyochu. Friends, nijanga nijame idi. 10,000 మెసేజ్ అనేది ఒకేపారి మనం లెటర్లో పంపించచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఈ యాప్లో ఫీచర్ ఏంటంటే, మనము వేరే వారికి తెలియని వారికి మెసేజ్ సెండ్ చేసినప్పుడు మన ప్రొఫైల్లో మన నేమ్ అనేది కనిపిస్తుంది. ఆ నేమ్ కనిపించకుండా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో కనుక మీరు మొదటిసారి విజిట్ అయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే పొందొచ్చు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక వాట్సాప్ హ్యాకింగ్ గురించి చెప్పాను, అది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ. సో ప్లీజ్ ఆ వీడియోని విజిట్ కాండి. పైన అయ్యాన కార్డ్స్లో వదిలేసాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, మనం ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో బ్లాంక్ మెసేజ్ అని టైప్ చేయండి. బ్లాంక్ మెసేజ్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే అప్లికేషన్ వస్తుందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సింపుల్ ఫైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫైవ్ నెంబర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్లో 10,000 ఉంది కదా, 10,000 మెసేజ్ అనేది ఒకేసారి మనం వాట్సాప్లో సెండ్ చేయొచ్చు, అది కూడా ఒకే ట్యాప్లో. సో ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, మనము అక్కడ ఇక్కడ యూజ్ కస్టమ్ ట్యాగ్స్ అని ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మ్యాక్సిమం 35 లెటర్స్ దాకా మనం టైప్ చేయొచ్చు. ఎవరికైనా సారీ కావచ్చు, అలాగే లవ్ యూ కావచ్చు, టోటల్ ఏదైనా మనం 10,000 మెసేజ్ అనేది ఒకేసారి రిప్లై ఇవ్వచ్చు. సింపుల్గా దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఒక లెటర్ని టైప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద ఐరన్ మార్క్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు 10,000 మెసేజ్లు కాపీ చేసుకోవచ్చు, అలాగే మనం మెసేజ్ మామూలు రెగ్యులర్ మెసేజ్లో కూడా మనం సెండ్ చేయవచ్చు. అలాగే పైన వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, సెండ్ వాట్సాప్, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీ వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా వాట్సాప్లోకి వెళ్తుంది. దానిపైన మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సింపుల్గా సెండ్ అనేది చేయండి. సెండ్ చేయగానే ఫ్రెండ్స్ చూసారు కదా, 10,000 మెసేజ్ అనేది ఈజీగా వెళ్ళిపోయాయి. ఫ్రెండ్స్, ఇలా ఎవరినైనా మనం ఆట పెట్టేయచ్చు, అలాగే ఎవరికైనా మనం ఎక్స్ప్రెషన్ ఈజీగా హాయ్ అని హలో అని 10,000 సార్లు మనం అనేది సెండ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వేరే వాళ్లకు మన నేమ్ కనిపించకుండా చేయాలంటే సింపుల్గా వాళ్ళు తెలియని నెంబర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ అనేది కనిపిస్తుంది. ఈ నేమ్ కనిపించకుండా ఏం చేయాలంటే సింపుల్గా బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ కాడ 0 చేసేయండి, ఇక్కడ 1,000 ఉన్న కాడ 1 చేసేయండి. 1 చేసిన తర్వాత దీన్ని మళ్ళీ సేమ్ ఇక్కడ కాఫీ అనే ఆప్షన్ ఉంది కదా, కాఫీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. వెళ్ళండి, ఇక్కడ 3 లైనింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసినట్టయితే నా పేరు అనేసి రాము ఉంది. ఇక్కడ సింపుల్గా ఆ నేమ్ కనిపించకుండా దాన్ని చేయాలంటే సింపుల్గా మన ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద నేమ్ దగ్గర ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీ నేమ్ అనేది కనిపించడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని రిమూవ్ చేసేయండి. సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సింపుల్గా ఇక్కడ పేస్ట్ అని కనిపిస్తుంది కదా, పేస్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇది ఇక్కడ బ్లాంక్ మెసేజ్ అనేది పేస్ట్ అయిపోతుంది. సింపుల్గా సేవ్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ నేమ్ అనేది ఎవరికి కనిపించట్లేదు, అలాగే మన వాట్సాప్లో కూడా ఎవరికి నేమ్ అనేది కనిపించచ్చు. ఇలాగ సింపుల్గా 1,000 మెసేజ్ చేయొచ్చు, అలాగే ఎవరికి తెలియకుండా మన నేమ్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్స్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.